अंदर की नमस्ते वेलकम टू सागर सिंधु यूट्यूब चैनल लोक मनमंत कंटी की कमे नम्मत उठा मन जीवन में एदना मारप जरगा अभी मन को कंट कमी केवल सृष्टि कमे सत्यम होता मन को सहाय अटूट का कनबड़े 5% पनचे कनपड़न 95% बैकग्राउंड पनचे उ उदाहरण की मन ओक प्राण मन को कनपड़ का कनपड़न मात्रा प्राण ले मन ले बुद्धि मन अन मन निजा पनचेनामेंटे मन बुद्धि द्वारा निर्णय दीकोनी मन द्वारा आलोची शरीर प्राणशक्ति द्वारा शरीर ने कदली पनू मन मन पनी मन कर्म साधु उठा चाल मंदी मिशन दी कंटी कनपड़े वाटे नम्मत यह भौतिक प्रपंचमे अंत अने भौतिकवाद तो मरी एक्ट वालू अदे जीवता गड़ू उठा बमी शरीर लाण उ अभी कनपड़कपोना अभी उ मन को स्पष्ट मरी प्राणा ने कदा की ऐक्टेटा की मन इधी कनपड़ मन को इंस्ट्रक्षन इवान बुद्धि बुद्धि की इंस्ट्रक्षन इवान अहंकार अहंकार अंत नैन फलाना ना आइडेंटिफिकेशन मरी इवन उठे सरपोदे सरपो वीट पे कॉन्शियस एनर्जी स्पृह अने బాగా గమనిస్తే ఈ స్పృహ గాని ఆ స్పృహ చేత పని చేసే బుద్ధి మనసు ప్రాణము శరీరము జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా సొంతంగా తమంతట తాముగా పని చేయవు మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్ ఆధారంగా పని చేస్తాయి మరి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాడు వీటన్నిటికంటే అతీతంగా వెనకాల ఉండి తీరాల్సి ఉంటుంది अंटे मन स्पृहन बुद्धि मनसुन अहंकारा प्राणा शरीरा प्रपंचा कंट्रोल चेयलिए इंकोटी मरुक शक्ति दाने मन आत्मा अट्ना आत्म विषयानी सर की अदो अंदर पदार्थमन दाखी कम चला कष्ट अटूटा का आत्म लेकिन स्पृह उन्नाटे लेकिन आत्म लेकते इक युना लेन इंका मरी आत्मये समस्तम ना विषयानी मन ओक उपनिषत् चुप्त अटंती आत्म नीलो नी आत्म तेसकोल मरुक्षण नीचे नी आलोचना विधान मारी इना परम बल तो परम सामर्थ्य तो परम बुद्धि तो मैं पनचे उठा एपड़े मन स्वस्वरूप आत्म मन अभवपूर्वक అనుభూతి చెంది తెలుసుకోగలుగుతాము అప్పుడు మనం ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణం మారిపోతుంది మనల్ని మనం నేను ఇంత అసమర్థుని అనుకున్నటువంటి విధానం మారిపోతుంది ఎందుకంటే ఆత్మ నీ శరీరంలోనే కాకుండా సర్వ జగత్తు మొత్తం వ్యాపించి ఉంది అంటే మనము మనకు తెలియకుండానే ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువుతోను ప్రతి అణువుతోను కనెక్ట్ అయి ఉన్నాం ఎప్పుడైతే మనకు ఆత్మతో మనం కనెక్ట్ అవ్వలేము అప్పుడు ఏమవుతుందంటే మన సమస్యలకు పరిష్కారం మన బుద్ధి చెప్పలేకపోతుంది ఎప్పుడైతే మనము ఇంటర్నెట్ సర్వర్ లాంటి యూనివర్స్ తో మొత్తం కనెక్ట్ అవుతామో అప్పుడు మాత్రమే మన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అది అనారోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలైనా డబ్బుకు సంబంధించిన సమస్యలైనా మనశ్శాంతికి సంబంధించినటువంటి సమస్యలైనా నీ యొక్క సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి విద్య రహస్యం అని నీ లోపలే ఉన్నాయి మరి ఆత్మ గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రపంచంలో అనేకానేక సాధనలు ఉన్నాయి కానీ ఏవి ఫలించడం లేదు భూమిపై ఉన్నటువంటి జనుల పట్ల కరుణతో ఔదార్యంతో భగవాన్ శ్రీ రమణులు ఆత్మను ఎరుకగలిగే ఆత్మను తెలుసుకోగలిగే అత్యున్నతమైనటువంటి ఆత్మ విచారణ పద్ధతిని జగత్తంతటికీ కూడా చాలా సులభంగా బోధించడం జరిగింది ప్రాబ్లం ఏంటంటే ప్రపంచంలో ఏదైతే ఈజీగా దొరుకుతుందో దాన్ని మనమంతా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం మనకు గొప్పది సాధించాలంటే అది కష్టమైందే ఉండాలి అన్నటువంటి అభిప్రాయం ఉంటుంది ఆత్మను తెలుసుకోవడం అన్నిటికంటే సులభమైన విషయమే ఆత్మ విచారణ పద్ధతి ద్వారా
మరి ఇదే ఆత్మ విచారణ పద్ధతిని ఒక ధ్యాన పద్ధతిలోకి ఇనుమడింపజేసి కొన్ని సంవత్సరాలుగా మేము అనేక మందికి ఆత్మ ధ్యాన క్రియ ద్వారా వారి యొక్క స్వయాన్ని అనుభూతి చెందగలిగే ఆత్మ జ్ఞానాన్ని పొందగలిగే విద్యను నేర్పిస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ విద్యను యూట్యూబ్ ద్వారా మాధ్యమాల ద్వారా నేర్చుకోవడం సాధ్యం కాదు, అది సరిగా శ్రద్ధ బట్టి నేర్చుకోలేరు. మరి ఇటువంటి ఆత్మజ్ఞాన విద్యను ఆత్మజ్ఞాన బ్రహ్మోపదేశ విద్యను గురువు ఎదురుగా కూర్చొని ఆ చైతన్యం కలిగినటువంటి వాక్కుల ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుంది. అటువంటి విద్యను మేము ఇక్కడ తిరువణ్ణామలైలో అరుణాచల దివ్య క్షేత్రంలో భగవాన్ శ్రీ రమణ యొక్క ఆశీర్వాద ఫలితంగా ఆయన కృపచేత అందరికీ బోధిస్తున్నాం. దయచేసి నవంబర్ 26, 27, 28 ఈ 3 రోజుల్లో ఇక్కడ మేము నిర్వహించే ఆత్మధ్యాన క్రియకు మీరు హాజరై ఆత్మధ్యానంతో పాటు ధ్యానం ద్వారా మన యొక్క అనారోగ్యాన్ని ఎలా మనము దాని నుంచి బయటపడవచ్చు, మన సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, మన సంపదకు సంబంధించిన, మన యొక్క పేరు ప్రతిష్టలకు సంబంధించిన, మన సమృద్ధికి సంబంధించినటువంటి సమస్త సమస్యలకు ఒక్క పరిష్కారంతోనే మనము పరిష్కారాన్ని సృష్టించుకోవచ్చు. మరి ఇటువంటి విద్యను మీరు అద్భుతంగా నేర్చుకుని దివ్యమైనటువంటి శక్తితో మీ నిజమైనటువంటి స్ట్రెంగ్త్తో మీరు పనిచేస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మరి ఈ 2022 నవంబర్ 26, 27, 28 తేదీల్లో తిరువణ్ణామలైలో డివైన్ లివింగ్ సెంటర్ ఆశ్రమంలో మేము నిర్వహించే ఒక ఆత్మధ్యాన క్రియకు అందరూ హాజరై అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా హాజరై ఇక్కడ 3 రోజుల పాటు భోజనం వసతి కూడా ఉంటుంది. మరి ఇక్కడే ఉంటూ గురువు ఎదురుగా కూర్చొని ఆ దివ్య విద్యను మీరు నేర్చుకోండి, తర్వాత గురువుతో అవసరం లేనటువంటి జీవితాన్ని మీరు జీవించండి.